ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. మన దాంట్లో చాలామందికి ఒక డౌట్ ఉండుండే, ఏమైనా అంటే అన్న హాస్పిటల్ 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 అని చెప్పి మనం తెలిసిన వరకైతే దీన్ని క్లారిఫై చేసినాము. ఆయుష్మాన్ కార్డ్ని ఎట్లా రిఫర్ చేసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ది ఎట్లా, ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ కార్డు ఉంటుంది అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పినాం. ఇప్పుడు మనం ఇక్కడ ఢిల్లీ నోయిడాలో రెఫరల్ హాస్పిటల్ ఉందన్నమాట. అన్ని సిఏపిఎఫ్ ఫోర్సెస్కి ఇది అన్ని ఓవరాల్ ఒకటే పెద్ద హాస్పిటల్ అన్నమాట, రెఫరల్ హాస్పిటల్ అని చెప్పి. అంటే అది ఐటీబీపీ అండర్లోనే నడుస్తుంది, ఐటీబీపీ వాళ్ళు దాన్ని రన్ చేస్తుంటారు. అంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళని డైరెక్ట్ ర్యాంక్ తోటే తీసుకుంటారు. వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే ఐజీ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు ఇక్కడ, ఆయన కూడా యూనిఫామ్ వేసుకోవాలి. అంటే వాళ్ళు మెడికల్ వాళ్ళే. ఇది సిఐఎస్ఎఫ్ క్యాంప్. ఇవి వాళ్ళ ఫ్యామిలీ క్వార్టర్సు, ఇవి మన ఫ్యామిలీ క్వార్టర్సు. ఇప్పుడు మనం అటు సైడ్ ముందుకెళ్ళాలి. ఆ గేట్ ముందు గేట్ కనబడుతుంది, ఆ గేట్ దగ్గర నుంచి ఇటు సైడ్కి వెళ్ళాలి. హాస్పిటల్ మొత్తం ఎయిర్ కండిషనర్, అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఇది సిఐఎస్ఎఫ్ క్యాంపు, దీని లోపల ఉంది హాస్పిటల్, అది రెఫరల్ హాస్పిటల్. నాకు తెలిసి సెలెక్షన్స్ ఏమైనా నడుస్తున్నాయా అడిగి నా ఒక అబ్బాయిని అడిగితే హెచ్సిఎం టెస్ట్లు అవి నడుస్తున్నాయంట లోపల, టైపింగ్ టెస్ట్ నడుస్తుందంట హెచ్సిఎం, హవల్దార్ మినిస్ట్రియల్ సిఐఎస్ఎఫ్ది టైపింగ్ టెస్ట్ నడుస్తుందంట లోపల. వీళ్ళందరూ వాళ్ళే కొత్తగా సెలెక్ట్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు. మనమైతే లోపలికి వెళ్దాం. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి వీళ్ళు చెస్ట్ నెంబర్లు వేసుకున్నారు, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరు ఉన్నారు, చెస్ట్ నెంబర్లు వేసుకున్నారు. టైపింగ్ టెస్ట్ ఆ పక్కన రూమ్లో జరుగుతున్నట్టు ఇట్లా కూర్చుంటాం. మీరు కూడా ఇంతే రేపు ఇట్లా కూర్చోవాలి. ఇదే హాస్పిటల్, మరి 3 ఫ్లోర్స్ ఏమో ఉన్నట్టున్నది లోపల. ఇదేమో ఇటు సైడు, ఇది లెఫ్ట్ సైడ్ హాస్పిటల్కి, ఇది ఫ్రంట్ ఫేజ్. అటేమో రైట్ సైడ్, ఇది సిఐఎస్ఎఫ్ క్యాంప్లో గ్రేటర్ నోయిడాలో లొకేటెడ్ అయి ఉంది. కానీ అండర్ ఏదో ఒక ఫోర్స్ అయితే దీన్ని రన్ చేయాలి కదా, అడ్మినిస్ట్రేషను, అది ఐటీబీపీ తీసుకుంది, ఐటీబీపీ నడిపిస్తుంది. దీనిలోకి అందరు రావచ్చు, పారామిలిటరీ ఫోర్సెస్ సిఏపిఎఫ్ బలగాలు ఏవి ఉన్నాయో అందరూ కూడా రావచ్చు. ఓకే, ఇది హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అండి. అందరూ ప్రతి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, స్పెషలైజ్డ్ ఆఫీసర్స్. ఇది రెఫరల్ హాస్పిటల్. మనకు డ్రోన్ కావాలి మీదికి లేపాలనంటే దీనికి, ఇంత పెద్ద కవర్ కాదు మొబైల్ తోటి కదా. కొంతమంది దీంట్లో స్పెషలైజ్డ్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు చూడండి, పైనుంచి కింద వరకు. అంటే ఇక్కడ ప్రాసెస్ కూడా జరుపుకున్నా, ఎవరన్నా మన ఫోర్స్కు సంబంధించిన వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ కూడా కంపల్సరీ ఆయుష్మాన్ కార్డు తీసుకురావాలి. ఐడి కార్డును ఆయుష్మాన్ కార్డు కంపల్సరీ తీసుకురావాలి ఇక్కడికి హాస్పిటల్ వస్తే, రెఫరల్ హాస్పిటల్ వస్తే.